ఏపీలో పెన్షన్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొచ్చన్న ఈసీ ఉత్తర్వులు వైసీపీ టీడీపీ మధ్య అగ్గిరాజేశాయి మరోవైపు పెన్షన్లను ఎలా పంపిణీ చేయాలి అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు ఏ దీనిపై విడుదలయ్యే అవకాశం ఉంది వాలంటీర్లతో సంక్షేమ పథకాల డబ్బులు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఆగింది దీంతో ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేయాలనే దానిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ జవహర్ రెడ్డి పెన్షన్ల పంపిణీపై జిల్లాల వారీగా అభిప్రాయాలు తీసుకున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయొచ్చని చెప్పారు అయితే అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డ కలెక్టర్లు ఒకవేళ గ్రామ వార్డు సచివాలయాల దగ్గరే పెన్షన్ల పంపిణీ చేపడితే టెంట్లు తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు పెన్షన్ల పంపిణీపై గైడ్ లైన్స్ సిద్ధం చేస్తామన్నారు సిఎస్ జవహర్ రెడ్డి వృద్ధులు వికలాంగులకు పెన్షన్ అందకుండా టీడీపీ చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపిస్తోంది వైసీపీ వాలంటీర్లతో ఇన్నాళ్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టాలని చెప్పగానే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని టైమ్ స్టాండ్లకు ఇంటికెళ్ళకుండా డబ్బులు ఆపింది కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టంగా పక్కన పెట్టంగా పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు వాళ్ళందరూ ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్ల అంశంలో టీడీపీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఈ విషయాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు పెన్షన్ డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు పేదలకు ఇచ్చే డబ్బుల విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు పెన్షన్లు రాకుండా టీడీపీ అడ్డుకుందంటూ వైసీపీ ఆరోపిస్తుంటే పెన్షన్లు ఇవ్వలేక తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది పెన్షన్లపై రెండు పార్టీల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరుకుంది దీనిపై రెండు పార్టీలు ఈసీకి పరస్పర ఫిర్యాదు చేసుకున్నాయి